వర్షాలు ఆగగానే రోడ్ల మరమ్మతులు నిర్మాణం చేస్తామని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పినా కూడా పని పాట లేని టీడీపీ నాయకులు మాట్లాడడం తగదని మైలవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తెలిపారు. టీడీపీ జూలో రకరకాల జంతువులతో ఏదేదో మాట్లాడిస్తున్నాడు అని చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. మంత్రి పెద్దిరెడ్డిపై ఓ పందికొక్కు విమర్శలు చేస్తుందని ఎద్దేవా చేశారు. ఈ రెండేళ్లలో 1883 కిలోమీటర్ల తార్ రోడ్ల నిర్మాణం జరిగిందని ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ తెలిపారు. టెండర్లు పూర్తయ్యాయని అయితే వర్షాకాలంతో పనులు ప్రారంభం కాలేదని చెప్పారు. టీడీపీ హయాంలో రోడ్లు వేసి ఉంటే ఈ 2.5 ఏళ్లలోనే ఇంత పెద్ద గుంతలు పడ్డాయా అని ప్రశ్నించారు. చేశారు చెప్పిన ఏ ఒక్కటి చెయ్యలేదు కాబట్టి మీ స్థాయి దిగజారి ఈ రోజున ఈ కింద కూర్చొని ఉన్నారు. ఏమైనా 151 సీట్లు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఏర్పడిందంటే ఖచ్చితంగా మేము ఆ మేరకు ప్రజలకు సేవ చేస్తా ఉన్నాం. ఈ కరోనా విపత్కర కాలవలో కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి కొన్ని అవాంతరాలు ఏర్పడవచ్చు. మీ కాలంలో అంత దుర్భిక్షమే. మీ హయాంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో వర్షాలు పడింది లేదు, ఏమీ జరిగింది లేదు. కానీ మా ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక ఇది 3వ వర్షాకాలం. ఈ 3 వర్షాకాలాలు కూడా సకాలంలో వర్షాలు పడటం, రిజర్వాయర్లన్నీ నిండటం, ఆఖరికి రాయలసీమలో కూడా మంచి వర్షాలు, మిగులు వర్షాలు, అన్ని నదులు, వాగులు, వంకలు, చెరువులు ఇదవుతా ఉన్నాయి.